वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाना इवाल न्यूज़ पेपर लो वच्चिन मुख्य वार्तलु ओकसारी चूस्ते करोना तो ऊर्लु गावरा एक्कडिकक्कड पेरिगिपोतुन्न पाजिटिव केसुल पेरुतो वेलुगु दिनपत्रिक स्पेशल स्टोरी चूडोच्चु मोदट्लो कट्टडी चेसिन पब्लिक लीडर्ल टूर्लतो रिलाक्स मास्कुलु डिस्टेंस मर्चि फंक्षन्लु दावतुलकु अटेंड ఆగస్టులో జీహెచ్ఎంసీ మినహా జిల్లాల్లోనే 80% కేసులు ఇలాగైతే మునుముందు కంట్రోల్ కష్టమే అంటున్న డాక్టర్లు ఇక కృష్ణాపై ఏపీ కొత్తగా మరో 3 ప్రాజెక్టులు నిర్మించబోతోంది ప్రకాశం బ్యారేజీకి దిగువన 2 బ్యారేజీలు పల్నాడుకు నీళ్ళు ఇచ్చేందుకు పరికపూడిచెల లిఫ్ట్ స్కీమ్ ఇప్పటికే వేదాద్రి లిఫ్ట్ పనులు ప్రారంభం పర్మిషన్ లేకుండానే ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ దూకుడు కృష్ణా నీళ్లను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ తెలంగాణ ప్రాజెక్టులపై అడ్డగోలు కంప్లీట్లు ఇక ఆన్లైన్ క్లాసులపై సిఎస్ స్పెషల్ సిఎస్ ఎవరి ఆర్డర్లు వాళ్ళవే ఈ నెల 20 దాకా క్లాసులు లేవన్న సిఎస్ ఒకటి నుంచే మొదలు పెట్టించిన స్పెషల్ సిఎస్ సో ఇద్దరు ఆర్డర్లో ఎవరి ఆర్డర్ను పాటించాలో అర్థం కాక టీచర్లు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇక ఈనాడు దినపత్రికలో సింగం హీరోలో ఆలోచించకండి అంటూ ఐపీఎస్ ఆఫీసర్లకి ప్రధాని మోడీ ఉద్బోధించారు కళ్ళతో చూసి మనసుతో అర్థం చేసుకోండి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించండి ప్రజాప్రతినిధులను గౌరవించండి అంటూ మోడీ స్పష్టం చేశారు ఇక అసెంబ్లీ సమావేశాలు ఎల్లు నుంచి ప్రారంభం కాబోతున్నాయి పరీక్ష తర్వాతే ప్రవేశం కరోనా నెగటివ్ రిపోర్ట్ చూపితేనే సభలోకి అనుమతి మీడియా పాయింట్ ఉండదు మాట్లాడేందుకు సభలోనే సమయం కోవిడ్ నిబంధనల మేరకు శాసనసభ మండలి సమావేశాలు ఉంటాయంటూ పోచారం గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిన్న హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వం మీద చేసింది నిజాలు లేని నివేదికలు ఇస్తున్నారు కరోనా మరణాలపై సర్కారు లెక్కలు నమ్మశక్యంగా లేవు 50% ప్రైవేటు పడకలపై ఒప్పందాలు ఎందుకు చేసుకోలేదు రాయితీలు పొందిన ఆసుపత్రుల పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదు ఏ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు ఈ నెల 22లోగా సమాధానం చెప్పండి అంటూ సర్కారుకు హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది ఇక రాజధానిలో 85,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని కేటీఆర్ హైకోర్టు మరోసారి సర్కారు మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది కరోనా విషయంలో కరోనా మరణాలపై సర్కారు లెక్కలు నమ్మబుద్ధి కావట్లేదు ఎక్కువ మంది చనిపోతున్నా ప్రతిరోజు బులెటిన్లో 9 లేదా 10 మంది మాత్రమే చూపిస్తున్నారు కరోనా లెక్కలు నిజం కాకపోతే కమిటీ వేయాల్సి వస్తుందండి అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు సగం బెడ్లు ఇస్తారని హెల్త్ మినిస్టర్ చేసిన ప్రకటన ఏమైందని కూడా ప్రశ్నించింది సో ఈ అంశం మీద చర్చించేందుకు బీజేపీ నుంచి పార్టీ ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రారెడ్డి గారు అనలిస్ట్ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు ముందుగా రామచంద్రారెడ్డి గారు మీరు అడ్వకేట్ హైకోర్టు ఒక విషయంలో ఇన్నిసార్లు కామెంట్ చేయడం వ్యతిరేకంగా కామెంట్ చేయడం బహుశా ఇదివరకు ఆర్టీసీ విషయంలో జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అయినా గవర్నమెంట్ పెద్దగా సీరియస్గా పట్టించుకున్నట్లేదు అంటే ఇప్పుడు హైకోర్టు కామెంట్లు చేయటం కానివ్వండి హైకోర్టు ఇంటర్వ్యూ కానివ్వటం లేకపోతే మొట్టికాయలు వేయటం ఈ ప్రభుత్వానికి కొత్త కాదు కాబట్టి దాని గురించి ఈ ప్రభుత్వం ఎంత అంటే సీరియస్ గా తీసుకుంటుందో అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం అంటే వాళ్ళకి ఒక ఉండొచ్చు మనసులో ఇదివరకు ఆర్టీసీ విషయంలో కూడా ఇంతే ఘాటు వ్యాఖ్యలు చేసింది చిట్ట చివరికి ఏమైంది ఇప్పుడు కూడా అదే కావచ్చు అని చెప్పేసి ఒక ధైర్యంతో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే హైకోర్టు అనటమే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా శాపనర్థాలు పెడుతుంది ఎంతో మంది చనిపోయినటువంటి రోగి బంధువులు కానివ్వండి బాధితులు కానివ్వండి వీళ్ళందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఇక్కడ నిస్సిగ్గుగా ఒక వర్గాన్ని కొమ్ముగాస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క నిరంకుశ వైఖరిని దుయ్యబడుతున్నారు తిడుతున్నారు ఏం చేస్తున్నారు కానీ ఈయన ఈ నియంతృత్వ ప్రభుత్వంలో ఏమి చేయలేక ఏది కామ్గా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కుతున్నారు అక్కడ హైకోర్టు విషయాన్ని చూసినట్లయితే మీరు చెప్తున్నటువంటి లెక్కలు అసలు నమ్మబుద్ధి కట్టలేదు ఏంది మీరు ఇచ్చే లెక్కలు 2,000 3,000 మీరు ఇచ్చేది ఎంత ప్రబలుతుంది ఊర్లకు ఈ ఊర్లే ఒక్కొక్క ఊర్లో 100 మంది 40 మంది అని చెప్పేసి వాళ్ళు ఏది కరోనాకి ఎఫెక్టెడ్ పర్సన్స్ వస్తుంటే మీరు ఇచ్చే లెక్కలు ఇవా మీరు చనిపోయిన వాళ్ళ లెక్కలను ఎందుకు ప్రాపర్ ఇవ్వటం లేదు అని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేసి అడ్వకేట్ జనరల్ కూడా అన్నది అడ్వకేట్ జనరల్ మరి ఈ సంగతి ఏంది మరి నీకు ఇంతకు ముందు మేము చేసినటువంటి వ్యాఖ్యలు నీకు అర్థం కాలేదని మేము భావించాలన్నా మరి మీ సంగతి చూడాలన్నా కమిటీ వేయాలని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం ఉందనంటే ఈ ప్రభుత్వానికి నైతికంగా ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకోటి లేదని మాత్రం చాలా సుస్పష్టంగా చెప్పొచ్చు అయితే ఈ మోస్ట్ అంటే ఈ హైకోర్టు చాలా ఇంపార్టెంట్ గా ఒక ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే మీరు ఒక మంత్రివర్గ సమావేశం పెట్టేసి ప్రైవేట్ ఆసుపత్రులతో మీరు
బెడ్ల గురించి 50% బెడ్లని ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం గురించి ఏమైంది, ఎన్ని బెడ్లు వచ్చినాయి, ఏం చేస్తున్నాడు ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి అని చెప్పేసి ఆరోజు ఈ నిన్న కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు కాదు, హైకోర్టు నిన్న కామెంట్ చేసినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే 50% బెడ్లు అని చెప్పేసి అందరు సంఘాలు గుద్దుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము సాధించినటువంటి విజయం ఇదని చెప్పేసి గల్లాలు ఎగరేస్తుంటే మేము చెప్పిన ఓ నాయన అప్పుడే మరొకరు రా, 50% ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో మీరు అలొకేట్ చేయగలిగిన దమ్ము ధైర్యం ఉన్నప్పుడు మీరు ఆ రోజు సంఘాలు గుద్దుకోండి, ఇవ్వాలని సంఘాలు గుద్దుకోవద్దని చెప్పినాం. మేమేం చెప్పినామో అదే ఇంది, ఆడకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది చెప్పింది ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్పలే, ఇంకో పార్టీ చెప్పలేదు, లేకుంటే ఒక సామాజిక కార్యకర్త చెప్పలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం ప్రస్తుత పరిస్థితుల్లో చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటి హైకోర్టే చెప్పింది అని అంటే ఈ ప్రభుత్వానికి ఇంతకంటే ఎంత అంటే అవమానకరమైనటువంటి పరిస్థితి ఏందన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము సిగ్గు తెచ్చుకొని ఇంకనైనా మారుతుందో, లేకుంటే ఇదే విధంగా ఒంటెద్దు పోకర్ని దున్నపోతు మీద వానబడ్డట్లు ముందుకి ఇట్లే కొనసాగుతుందో మనము ఆలోచించాలన్నటువంటి విషయం ఉన్నది. నిన్నటికి నిన్న చూసినట్లయితే మనము యూనివర్సిటీల గురించి నిన్న మన హాట్ న్యూస్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీల గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ రాష్ట్రంలో వైద్య, విద్య, ఉద్యోగ, వ్యవసాయ అన్ని రంగాలలో కూడా ఈ ప్రభుత్వము తన కుటిల రాజకీయాన్ని ప్రయోగిస్తున్నది తప్పితే వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అవునండి, కరోనా వైరస్ ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు పెడతామని చెప్పి ఒక్కొక్కళ్ళకంట కోవిడ్ నెగిటివ్ ఉంటేనే సర్టిఫికెట్ ఉంటేనే లోపల రాణిస్తారంట. ఈ మనగాళ్ళతో ఇదివరకేంద్రగా 100 మంది ఉన్న మాస్క్ లేకుండా ఉన్న మమ్మల్ని ఏం చేస్తుందని చెప్పేసి అయాల జబ్బలు జరుచుకొని చెప్పిండ్రు కదా, ఈ మనగాళ్ళకి నెగిటివ్ సర్టిఫికెట్ వస్తే లోపలికి ఎంట్రీ చేస్తారంట. అంటే వీళ్ళు ఆడు చేసేదేమున్నది, అసెంబ్లీ సమావేశాలు వీళ్ళు చేసేదేమున్నది, ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తాయి నిర్ణయాలు. ఆ ఫిక్స్ అయినటువంటి నిర్ణయాలను అసెంబ్లీ సమావేశాలు వద్దా, మీ ఉద్దేశం ఏంటి? అసెంబ్లీ కావాలని అలాగే కదా ప్రతిపక్షంగా ఉండి, ప్రతిపక్షంగా అన్నాము. కానీ అంటే మేము చెప్పేది ఏంటంటే వీఆర్ యాంటిసిపేటింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి యాంటిసిపేట్ చేసి మా కాంగ్రెస్ యొక్క వైఖరిని వాళ్ళు గ్రహించి అర్థం చేసుకునైనా తన వైఖరిని కానీ ఏమన్నా ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ మార్చుకుంటారేమన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను తప్పితే వేరే విధంగా కాదు. మరి ఇట్లా ఉంటే కరోనా ఈ పరిస్థితిలో ఉంది, ఊళ్ళకూళ్ళు ఖాళీ చేసిపోయినరు, మరి పట్టణాలకు వెళ్ళి అందరూ ఊళ్ళ బాట పట్టారు, ఊళ్ళ బాట పడితే ఊళ్ళల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది, ఊళ్ళల నుంచి చెలకల్లా పడుతున్నారు. మరి ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎంతో ఇంకొకటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజుల పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగింది. గవర్నమెంట్ దగ్గర రాయితీ కింద పొందినటువంటి భూమి వివరాలు చెప్పమంటే చెప్పడానికి ఎందుకు చెప్పడం లేదు అని చెప్పేసి రిపోర్ట్ కాల్ ఫర్ చేసింది. అదే విధంగా ఎన్ని ఆసుపత్రులకు 38 ఆసుపత్రులకు మేము నోటీసులు ఇష్యూ చేసినామంటే 38 ఆసుపత్రుల యొక్క వివరాలు ఎందుకు ఇవ్వటం లేదని చెప్పేసి అన్నది. అంటే ఇక్కడ మెయిన్ గా నిన్న గక మొన్న ఒక గ్రూప్ 2 ఆఫీసర్ చనిపోతే యశోద ఆసుపత్రిలో చాలా సుస్పష్టంగా వాళ్ళ యొక్క బంధువులు ఆరోపించారు, ఫస్ట్ అది మన డెలివరీ కోసం పోయినట్టయితే తర్వాత కోవిడ్ అన్నారు, కోవిడ్ తర్వాత చిట్ట చివరికి 29 లక్షల బిల్లు చేసి హార్ట్ ప్రాబ్లం తో గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ భర్త గట్టిగా నిలదీసినప్పుడు చెప్పినటువంటి దుస్థితి ఉంది. ఇంకా నేను ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా, అటువంటి వాళ్ళ మీద చర్యలు అని అడుగుతున్నా. కేవలం నీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆసుపత్రి అయినంత మాత్రాన నువ్వు ఈ విధంగా నిర్లిప్తతో ఉండాలని చెప్పేసి అని అంటున్నా. అంతకు ముందర విరించి మీద తీసుకున్న యాక్షన్ యావత్ తెలంగాణ ప్రజానికం సంతోషపడ్డది, డెక్కన్ మీద నీ స్వలాభం కోసం యాక్షన్ తీసుకున్నావు, సరే వాళ్ళు కూడా చేసినటువంటి తప్పులు కూడా ఉండొచ్చు, ఆయన తెలంగాణ సమాజం సంతోషపడ్డది, మరి ఈ పెను భూతం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం నీ కుల రాజకీయాలతో, నీ యొక్క సామాజిక రాజకీయాలతో, నీ వర్గ రాజకీయాలతో తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను ముడిపెట్టవని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీలో ప్రశ్నించబోయే ప్రశ్నలే. ఖచ్చితంగా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గ్రహించి తెలంగాణ ప్రజానికం నన్ను ఏం చేయలేదు అనుకుంటున్నామో కానీ ఒక రోజున అకస్మాతాలకి తొక్కే రోజు వస్తుంది. ఇప్పటికైనా కానీ మనసు మార్చుకొని ఇప్పటికైనా కానీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అజాపూర్ శ్రీనివాస్ గారు, అజాపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి. యా కేంద్రం ఏం చేస్తుంది ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది 50 ఈ ఫీజులు అమలు కావాలని చెప్పి, ఆ ఫీజులు అమలు కావట్లేదు, 50% బెడ్లకు ఒప్పిస్తాం ప్రైవేట్ వాళ్ళని అన్నారు, ఇప్పుడేమో ప్రభుత్వ హాస్పిటల్ నిండితేనే అంటున్నారు, మరణాల విషయంలో నిర్లక్ష్యం. మీరు ఢిల్లీలో మిగతా రాష్ట్రాల్లో జోక్యం చేసుకుంటారు, ఇక్కడే ఎందుకు జోక్యం చేసుకోరని కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు.
జోక్యం చేసుకోలేకని కాదు, అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ లేదంటే అధికారులు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఐసీఎంఆర్ గారు లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడాను కేంద్ర బృందాలు ప్రశంసించాయని చెప్పుకుంటుంది ప్రభుత్వం. కేంద్ర బృందాలు మన దగ్గర ఇస్తున్న ట్రీట్మెంట్ ప్రశంసించాయని చెప్తున్నారు. ఇవాళ హైకోర్టు ఒక అథారిటీకి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీకి ఆదేశించింది రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి. జ్యుడిషియల్ గా జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారంలో డెఫినెట్ గా ఆ లైన్ నుంచే ఆ యొక్క రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారమే డెఫినెట్ గా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. హైకోర్టుకే భయం లేనప్పుడు ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా మాట్లాడిందా గౌరవంగా? ఎప్పుడైనా కానీ ఆ యొక్క సూచనలు పాటించిందా రాష్ట్ర ప్రభుత్వం? ఇవాళ ఇవాళ చాలా ఆస్పిషియస్ డే భరత్ గారు, అందరికి నేను ఇవాళ చెప్తున్నాను. ఇవాళ సెప్టెంబర్ 5 ఇవాళ గురు పూజోత్సవం, అందరికి శుభాకాంక్షలు చెప్తూనే ఆ కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబానికి, చదువులు చెప్పిన గురువులకి ఎంత మనోవేదన గురగా బాధపడుతుంటే చాలా అందరు కూడా. మేము చెప్పిన చదువులు మా కారణంగా పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, అక్రమంగా అసత్యాలు మాట్లాడుతూ ఆ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు గురువులందరూ కూడా, బతుకున్న వాళ్ళందరూ కూడా. ఇవాళ ఇవాళ చాలా 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 బాధాకరం. ప్రతిసారి ఒక చిన్న పిల్లోడు రావులనే అబ్బాయి హైకోర్టులో పిల్లేస్తే దాంతో పాటు ఇంకా 18 కేసులు పిల్లేస్తే ఇవాళ ప్రభుత్వాన్ని చెప్పపెట్టు కాదా? కొద్దిగా ఆలోచించాలి సర్కార్, కొద్దిగా గొప్ప రిపెంట్ కావాలి. ఏ ఒక్క అంశంలో కూడా రిపెంట్ కావట్లేదు. అనేక అంశాలు హైకోర్టు అల్టిమేటమ్స్ ఇచ్చినా, హైకోర్టు తప్పు పట్టినా కానీ ఏనాడు కూడా స్పందిస్తలేదే. అసలు ఈ సర్కారు ముందర నేనైతే చెప్తున్నాను, ఈ సర్కారే తప్పే ఉంది, అందరు మాట్లాడుతున్నారు తప్పు కూడా, ప్రజలు కూడా నేను చెప్తున్నా ఓటేస్తున్న బాధపడాలి. ఇవాళ ఇంత ఇంత దౌర్జన్యం నడుస్తున్న యొక్క రాష్ట్రంలో ఎన్ని 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 అబద్ధాల యొక్క అసత్యాల యొక్క సర్కార్ నడుపుతున్న యొక్క ఈ సర్కార్ కేసీఆర్ సర్కార్, ఈ ఈ యొక్క ఆలోచన ప్రజలకు ఆలోచించాలి, రిపెంట్ కావాలి. ఇవాళ హైకోర్టు ఇవాళ చెప్పింది 50% బెడ్ ఎంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తో గవర్నమెంట్ కి అప్లై చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ అలర్ట్ చేయాలి. ఏ ఒక్క దవాఖాన వాళ్ళకి స్వాధీనం తీసుకోవాలి 50% బెడ్లు. అరే ఏ ఒక్క దవాఖాన, థర్డ్ దవాఖాన మీద అటాక్ చేయలేదు, రేడ్ చేయలేదు, ఇన్స్పెక్షన్ చేయలేదు. మూడో దవాఖాన ఇప్పటికి క్లోజ్ కాలేదు. అట్లా అనేక దవాఖానలో దోచుకుంటా ఉన్నారు. ఒక యశోదానో ఇంకోటో ఒకటే కాదు, అనేక దవాఖానలు. డాక్టర్లది కూడా బాధ్యత లేదని చెప్పి హైకోర్టు చెప్పింది. డాక్టర్లకు సామాజిక బాధ్యత లేదని చెప్పి చెప్తా ఉన్నది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? చాలా బాధ చేస్తా ఉన్నది భరత్ గారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైమా ఫేసిగా దోచిగా నిలబడి సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కోర్టు చెప్పన్న తప్పుల్ని ప్రతిసారి కోర్టు చెప్పాన మీ సర్కార్ యొక్క బాధ్యత కాదా? ఈ యొక్క రాష్ట్రం జరుగుతున్నటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లా ఏ విధంగా అడ్రస్ చేయాలా, రెస్క్యూ చేయాలా ప్రజల్ని, ఆరోగ్యాన్ని, లేకుంటే ఆర్థిక పరిస్థితిని పరిపూర్తి చేయాలి, ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా ఏ ఒక్క అంశంలో డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించండి ఒక సర్కార్ ఒక పని. కాబట్టి ఇవాళ రాష్ట్రపతి ఇప్పటికన్నా రేపు జరగబోయేటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు, ఆ అసెంబ్లీలో మీరేం మాట్లాడతారు అందరు ఊహించిందే మిత్రులు చెప్పినట్టుగా ఏం జరగదు అక్కడ. కానీ డెమోక్రసీలో అసెంబ్లీ అసెంబ్లీ కావాలి, చర్చలు నడవాలి, ఆ విషయాలన్నీ ప్రజలకు తెలవాలి. రోజువారీగా తెలిపినట్టే అసెంబ్లీ ద్వారా తెలుస్తాయి. కానీ కనీసంగా కూడా ఆత్మశోధన చేసుకొని వారితో పాటు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బహుశా రోజుగా దేవుడి గుళ్ళో ప్రార్థన చేసుకుంటుండొచ్చు చాలా మంది. అయ్యా కేసీఆర్ మైండ్ లో మార్పు రాని ఆయన కారణంగా మేము కూడా ఏదో ఒక తుఫాన్ లాగా 77 లో కొట్టుకుపోయినట్టు, ఇందిరాగాంధీ ఓడిపోయినట్టు మేము కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ దశ నుంచి బయటపడాలంటే కేసీఆర్ గారి మైండ్ లో మార్పు రావాలి, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మైండ్ లో మార్పు రావాలని కోరుకుంటా ఉంటారు. దేవుని మూర్తుంటారు. జయరాం గారు ఎట్లా ఒక వైద్యుడిగా చెప్పండి దీని సొల్యూషన్. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ప్రతిరోజు 10,000 మించొద్దు, మాక్సిమం వెంటిలేటర్ పెట్టినా ప్రతిరోజు 10,000 మించొద్దు. ఏ హాస్పిటల్ అన్నా రాష్ట్రంలో, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా ఆ జీవోను అమలు చేసిందా? ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆ జీవోను అమలు చేయలేదు. ఇప్పుడు 10 నుంచి 50 హాస్పిటల్ పేరు చెప్పగలను వాళ్ళ ప్యాకేజీలలో ఎంత ప్యాకేజీలో ఛార్జ్ చేస్తున్నారు అంటే మినిమం 30,000 నుంచి 1,00,000 వరకు ప్యాకేజీలు పెట్టేసి ఇక్కడ ప్రాణాలతోని చెలగాటం కాదు, ప్రాణాలతోని వ్యాపారాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నారు. కరోనాలో లాస్ అయిన ప్రతి దాన్ని, ప్రతి పైసను కార్పొరేటివ్ హాస్పిటల్స్ ని ఎన్క్యాష్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టాయి. అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ కనుక అది కాదు అంటే
ఒక్కసారి ఒక కమిటీ చేయండి, ఆ కమిటీలో నాలాంటి నేనే, నాకు నేనే అవసరం లేదు, నాలాంటి వ్యక్తులను చేయండి, ప్రతిపక్షాలను బాధ్యులను చేయండి, ఆ దాంట్లో బాధ్యతాధారంగా మాట్లాడే గొంతుకలను దాన్ని పెట్టండి. మీకు చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటే ఎట్టి పరిస్థితిలో ఉండదు, పట్టించుకోదు. మీది మీరు మాట్లాడుకోండి, మీది మేము చేస్తామంటది. ఇక హైకోర్టు విషయానికి వచ్చినప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు అనేటివి మొదట్లో చాలా విలువైన వ్యాఖ్యలు చేస్తుంటది, ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది, బాధ్యతైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. ఇంటర్మీడియట్ స్టూడెంట్ చనిపోయిన కాన్సెప్ట్ మొదలుకుంటే ఆర్టీసీ వరకు మొదలుకుంటే ఈవెన్ ఈ రోజు వరకు కూడా అదే వ్యాఖ్యలు బాధ్యతగా చేస్తున్నది. అందుకు అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు, దాన్ని మేము కృతజ్ఞతలు ప్రజానీకం బాధ్యతగా తీసుకున్నందుకు. కానీ రోజు రోజు ఆ వ్యాఖ్యలు ఎటు నుంచి ఎటు పోతున్నాయో ఎవరు తెలియదు. అంటే ఈ వ్యాఖ్యలకు ఈ రోజు నిజంగా కేసీఆర్ ప్రభుత్వం ఏ రోజన్నా బాధపడ్డదా భయపడిందా అనేది మనం అడగదలుచుకుంటే ఏమీ లేదు. అంటే ఈ రోజు ఆ వ్యాఖ్యలను చాలా సిల్లీగా తీసుకుంటున్నాయి. అంటే ఈ రోజు ఒక బాధ్యత తరమైన హైకోర్టు, ఇప్పుడు హైకోర్టు గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా, దానిలో హైకోర్టు అదే అదే హైకోర్టు చేయట్లేదు. హైకోర్టును ప్రభుత్వం చాలా సిల్లీగా తీసుకుంటుందని చెప్తున్నాను నేను. హైకోర్టు వ్యాఖ్యలను చాలా సిల్లిగా తీసుకుంటుంది. అంటే అంత బాధ్యతపరమైన వ్యాఖ్యలను ఈ రోజు ప్రభుత్వం చాలా ఈజీగా తీసుకుంటుంది. అయ్యా మీరు ఈజీగా తీసుకోండి, బాగానే ఉంది సరే, అది మీ సమస్య అనుకుందాం. ఇక్కడ ప్రజలకు నిజంగా గనక కరోనా నిజంగా మీరు తీసే లెక్కలలో ఏమైనా నిజాయితీ ఉన్నదా? ఈరోజు కరోనాకు తీసుకున్న డాక్టర్లు, ఏదైతే హాస్పిటల్ సూపరింటెండెంట్స్, ఏదైతే నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్లతో సహా వీళ్ళు నిజంగా బాధ్యతగానే మీకు లెక్కలు చెప్తున్నారా? ఆ లెక్కలు మీరు ప్రింట్ ఇస్తున్నారా? ఆ లెక్కల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా? అంటే ఈరోజు నేను అనటం లేదు, హైకోర్టు అది కానే కాదని చెప్తుంది. అంత ఇబ్బందిపరమైన వ్యాఖ్యలు చేస్తుంది. మరి ఆ ఇబ్బంది మీకు మీ డాక్టర్లకు ఎక్కడ లేదా? ఈరోజు సూపరింటెండెంట్గా ఉండే వాళ్ళను కాపలా వ్యక్తులుగా పెట్టుకున్నది తప్పితే ప్రజల క్షేమం కోసము లేదంటే హాస్పిటల్ సంక్షేమం కోసం ఉండే బాధ్యతమైన వ్యక్తులుగా ప్రవర్తించడం లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల సూపరింటెండెంట్గా బతుకుతున్నామంటే ఈరోజు కాపలా, ఏం కాపలా నేను చెప్పాల్సిన పని లేదు. అయ్యా మీరు ఏ కాపలలో మీరు చెప్పాల్సిన పని లేదు, దాని పేరేందో మీరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఈరోజు మీరు చదివిన చదువులు ఎవరి కోసం, మీరు చేసిన డిగ్రీలు ఎవరి కోసం, ఈరోజు మీరు డాక్టర్లు అని చెప్పుకొని తిరుగుతున్నది ఎవరి కోసం? మీకోసమేనా, మీ కుటుంబం కోసమేనా, మీ పదవుల కోసమేనా, మీ పరపతి కోసమేనా? అది సూపరింటెండెంట్లు ఏం చేస్తారు, ప్రభుత్వం నుంచి ఉండాలి కదా. ఇక్కడ సూపరింటెండెంట్ నేను చెప్తాను, సూపరింటెండెంట్ బాధ్యత నేను చెప్తాను. సూపరింటెండెంట్ అనేవాడు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న ప్రతి లొసుకును బాధ్యతగా అంటే ప్రజల పక్షాన గొంతుకల ఇక్కడ హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలి, మందులు చెప్పాలి, హాస్పిటల్లో ఉన్న లెక్కలు చెప్పాలి. అయిపోయి ఏ రోజైనా ఏ సూపరింటెండెంట్ అయినా కూడా హెల్త్ బులెటిన్ లోపల మీరు ఇచ్చిన బాధ్యత మీకున్నదా? ఈ రోజు హాస్పిటల్ లోపల జరుగుతున్న విషయాలన్నీ సూపరింటెండెంట్ సంజేసేసి దాన్ని ఒక హెల్త్ బులెటిన్ గా తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ కి ఇవ్వాలి. అంటే మీరు చెప్పిందానే హెల్త్ మినిస్టర్ చెప్తుందా అనుకోవాలా, లేకపోతే మీరు చెప్పలేని హెల్త్ మినిస్టర్ చెప్తుందా అనుకోవాలా, ఏమనుకోవాలి? ఈరోజు సూపరింటెండెంట్ బాధ్యత 100% ఉంది. అంటే మరణాల సంఖ్యను బయట పెట్టట్లేదు, దాస్తున్నారు, వాళ్ళు దాస్తున్నారు. 100% సూపరింటెండెంట్ 100% దాస్తున్నాడు. ఎందుకు అంటే ఆ దాయటం లోపల ఆయనకు ఆదాయం ఉన్నది, ఆ దాయటం లోపల బతుకు ఉన్నది, ఆ దాయటం లోపల ఆయన బాధ్యత తీసుకున్నాడు కాబట్టి దాస్తున్నాడు. నిజంగా కనుక నీ దమ్ముంటే ఈరోజు ఈవెన్ గాంధీ హాస్పిటల్లో 15-20 డెత్లు సహజంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ పేషెంట్లు లేరా, పేషెంట్లు మూకుమ్మడిగా పెరుగుతున్నాయి. ఐసీఎంఆర్ చెప్తుంది పేషెంట్లు చాలా గొప్పగా పెరుగుతాయి, ఆగస్టు సెప్టెంబర్ నెల లోపల విపరీతంగా ఉంటుందన్నది. ఈరోజు మనం చూస్తున్నాం విలేజ్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు వచ్చింది ఈరోజు కరోనా. మరి ఆ కరోనా తాకిని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గాంధీ హాస్పిటల్ కేసులు ఎందుకు రావడం లేదు? అంటే ఈరోజు మేం చెప్తారు, మేము అన్ని దిక్కుల హాస్పిటల్ పెట్టుకున్నాం. మరి అన్ని దిక్కుల హాస్పిటల్ ఇప్పుడు డెత్లు లేవా? డెత్ రేషియో ఈరోజు కోమార్బిటీస్ ఉంది, మొర్టాలిటీ రేట్ ఈరోజు ఎంత ఉందో మీరు చెప్పండి. నిజంగా ఒక నిజాయితీపరమైన మొర్టాలిటీ రేట్ చెప్పండి, అది మీరు చెప్పట్లేదు. అంటే ఈరోజు రోజుకు ఈరోజు ఇంత దౌర్భాగ్యం ఏమైనా ఉందా? నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడటం లేదు, ఓన్లీ పేషెంట్ గురించి, హైకోర్టు గురించి, హైకోర్టు వ్యాఖ్యల గురించి గుర్తు చేస్తున్నాను. అడగటం లేదు, అయ్యా మీకు నా బాధ్యతగా నేను ఒక మనిషిగాని మీకు గుర్తు చేస్తున్నాను, మనసున్న వ్యక్తులుగా మీరు దానిపైన స్పందించండి అని కోరుతున్నాను. ఓకే, సో చెప్పే గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఉపాధ్యాయ దినోత్సవం రోజు చాలా కన్ఫ్యూజన్ వచ్చి పడింది ఉపాధ్యాయులందరికీ. సిఎస్ ఆర్డర్స్ తాము అమలు చేయాల్సి ఉంటుందా, లేకపోతే స్పెషల్ సిఎస్ ఆదేశాలన? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ను అమలు చేయాలని సిఎస్ ఆర్డర్స్ జారీ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఉపాధ్యాయులు స్కూల్స్కి హాజరు కావాలి, 50% వరకు హాజరైతే సరిపోతుంది అంటారు. బట్ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్ర ఆల్రెడీ సెప్టెంబర్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు, 4 డేస్ అయింది, 100% ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆమె ఆర్డర్ ఇచ్చారు. సో ప్రభుత్వంలోనే ఎవరు ఆర్డర్స్ వాళ్ళు ఇచ్చుకున్న సిచ్యువేషన్. రామచంద్రారెడ్డి గారు ఏం చేయాలి ఇప్పుడు టీచర్లు? అంటే ఇక్కడ
చీఫ్ సెక్రటరీ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యొక్క నియామకాల దగ్గరనే అసలు ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఇక్కడ ఇగో క్లాష్ అయిపోయింది. అక్కడ సీనియర్ ఉన్నటువంటి చిత్ర రామచంద్రని కాదని చెప్పేసి ఈ సోమేష్ కుమార్ ని సరే ఇంతకు ముందు ఆయన చేసినటువంటి వ్యవహారాలు అన్ని తెలుసు కాబట్టి ఆయన సరే ఆ ఫేవర్ లో చేసింది అనుకుందాం. అయినా కానీ అట్లీస్ట్ కోఆర్డినేషన్ అని ఉండాలి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవటమో ఎడ్యుకేషన్ మినిస్టర్ చొరవ తీసుకోవటమో చేసి ఒక్క మాట మీద ఒక ప్రకటన అనేది వస్తే మంచిగా ఉండేది. ఇప్పటికి ఆల్రెడీ టీచర్లందరూ కూడా అడిగిపోతున్నారు ఏమున్నది, ఆ టీచర్లందరూ అడిగిపోతున్నారు పిల్లలకి దాదాపు 200,000 మంది పిల్లలకి ఈ రోజు టీవీలు లేవని చెప్పేసి అంటారు, వాళ్ళు ఎట్లా క్లాసెస్ వింటారు అనేది ఒక ఆస్పెక్ట్ ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ 25 మీరు మన సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 25% మాత్రమే 50% హాజరు కావాలి. మరి ఇప్పుడేమో అందరినీ పోమని చెప్పేసి అంటారు, అక్కడ కూడా క్లారిటీ లేదు. అంటే ఇక్కడనేమో చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధ్యన కాంట్రడిక్షన్ ఉంది. అక్కడేమో సెంట్రల్ కి స్టేట్ కి మధ్యన అక్కడ కొంచెము అక్కడ కూడా కాంట్రడిక్టరీగా ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో అసలు గందరగోళం నుండి టీచర్లు చాలా సఫర్ అవుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా టీచర్లు స్కూల్స్ కు పోతుండ్రా పోవటం లేదా, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు పిల్లల్ని మానిటర్ చేయటమా, లేకుంటే తల్లిదండ్రులకి పిల్లల్ని ప్రాపర్ గా చదువుకునే విధంగా మానిటర్ చేయమని చెప్పటమా, ఇవన్నీ విషయాల కంటే కూడా ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు కేవలం నామమాత్రంగా లేకుంటే తెలంగాణ సమాజానికో లేకుంటే భారతదేశానికో తెలిసే విధంగా కాకుండా చిత్తశుద్ధిగా స్టూడెంట్ ఏమి నేర్చుకోగలుగుతున్నాడు, స్టూడెంట్ కి మనం చెప్పేది ఎంతవరకు ఎక్కుతున్నది. మీరు చెప్పండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, దూరదర్శన్ లో పాఠాలు చెప్తున్నారు, టీచర్లు 100% అటెండ్ కావాల్సిన అవసరం ఉందా కరోనా టైంలో, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50% ఒక రోజు 50% ఇంకో రోజు వచ్చే రావాల్సిన అవసరం ఉందా, వాళ్ళు వచ్చి స్కూల్లో వచ్చి ఊర్లలో విద్యార్థులు వింటున్నారా లేదా అని మాత్రమే చూడాలి. వాళ్ళు పాఠాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒకటండి, నేనంటే మనం ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు టీచర్లు ఒకళ్ళే చూస్తున్నారా లేదా అని వీళ్ళు ఇన్స్పెక్షన్ గా పోతుంటే వీళ్ళు కరోనా పాండమిక్ టైంలో ఒక క్యారియర్స్ గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ద్వారా ఇంకా వేరే వాళ్ళకి కూడా సంక్రమించవచ్చు. ఇది కాకుండా అసలు పిల్లలు ఏ విధంగా అంటే ఇంత సైంటిఫిక్ సమాజంలో ఉన్నప్పుడు మనం ఒక టెక్నాలజీతో ఎంతమంది పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నారని చెప్పేసి తెలుసుకునే అవకాశం ఉన్నది. మనం ఈ పరిస్థితులలో ఆ విధంగా తెలుసుకుంటే బాగుంటుంది, కానీ పంతులని లేకుంటే టీచర్లని వీళ్ళని లేకుంటే స్టాఫ్ని పంపించి మానిటర్ చేయమనటం మాత్రము మేము భావించేది ఏంటంటే అదొక ఈ కరోనా పీరియడ్ లో సరైనది కాదని చెప్పేసి భావిస్తున్నాం. అంతకుమించి విద్యార్థులందరికీ కూడా అసలు టీవీలు కనుక ఉన్నాయా, లేకుంటే వాళ్ళ పిల్లలు ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, టీచర్లు వాళ్ళ స్కూల్స్ కి 50% వచ్చేసి వాళ్ళ ప్రాపర్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా, ఎక్కడైనా కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఎర్రర్స్ కనుక వచ్చినప్పుడు వాటన్నిటిని రెక్టిఫై చేయడానికి కోఆర్డినేట్ చేస్తున్నారా, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడితే మంచుకుంటది. ఫస్ట్ మాత్రం ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా ప్రైవేట్ స్కూళ్ల మీద కొంచెం నియంత్రణ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు వసూల దగ్గర. రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ల కోఆర్డినేషన్ కూడా తీసుకొని చీఫ్ సెక్రటరీ ఫస్ట్ చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కోఆర్డినేషన్ తీసుకొచ్చేసి అందరి పిల్లలకి కూడా ఆ టీవీలు అందజేసి అందరు కూడా ఈ క్లాసెస్ వినే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. కొద్ది భరత్ గారు, కొద్ది మంది టీచర్లు నేను ఫోన్ చేశాను, మరి 200,000 మరి 85-90% స్టూడెంట్స్ అటెండ్ చెప్తున్నారు, అర్థమైంది ఎట్ట తెలిసిందంటే లేదన్నా ఏం కూడా పోయింది లేదు, నా అంత ఈవెన్ 25% స్టూడెంట్స్ అసలు చూడట్లేదు అని చెప్పి టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఒకసారి జయరాం గారి దగ్గరకు వస్తాను, జయరాం గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా జయరాం గారు చెప్పండి. భరత్ గారు, యా టీచర్లు ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇంతకు ముందు మిత్రులు చెప్తున్నట్టుగా టీచర్లది బాధ్యత కంటే కూడా ప్రభుత్వ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆన్లైన్ క్లాసుల వ్యవహారం లోపల డబ్బులు ప్రైవేటు వ్యవస్థ ఎట్లా వసూలు చేస్తుంది, ఏ విధంగా మోసాలు చేస్తుంది, ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ప్రజలను అనేది ప్రభుత్వం తీసుకోవాలి. టీచర్లను ప్రైవేట్ స్కూల్స్ వ్యవహారం వేరు, ప్రైవేట్ స్కూల్స్ డబ్బులు వసూలు చేసిన అది వేరు. ఇప్పుడు ప్రభుత్వ స్టూడెంట్స్, ఎందుకంటే ప్రభుత్వ చాలా నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా అందాలి, ప్రభుత్వ స్కూల్లో టీచర్లు ఏం చేయాలి, అది మన టాపిక. ఇక్కడ సోమేష్ కుమార్ గారు ప్లస్ చిత్ర రామచంద్రన్ గారు, ఒకరు సీనియర్ ఒకరు జూనియర్, ఒకరు చీఫ్ సెక్రటరీ ఇంకొకరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వాళ్ళు తీసుకున్న ఆర్డర్లు గందరగోళంగా ఉన్నాయి.
అంటే దాన్ని ఎట్లా సమర్థించుకుంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు తీసుకునే ఆర్డర్లు ఏదైతే ఉన్నాయో 21st నుంచేసి టీచర్లు మొత్తం స్కూల్కి వెళ్లాల్సిన పని లేదు. ఓన్లీ టోటల్ ఆఫ్ ద స్కూల్ టీచర్స్ లోపల 50% వెళ్తున్నది బెటర్, ఎందుకంటే కరోనా లోపల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21st నుంచి వెళ్ళాలి మాత్రమే వెళ్ళాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫస్ట్ నుంచే వెళ్తున్నారు, 100% వెళ్తున్నారు. మళ్ళీ సిఎస్ ఇంకో ఆర్డర్ ఇచ్చారు సెప్టెంబర్ 21st నుంచి 50% వెళ్ళాలి. అది అంటే ఈ గందరగోళమైన పరిస్థితి, నేను చెప్పేది ఏంటో, ఈ రెండు గందరగోళ ఇద్దరు చాలా తెలివి కల వాళ్ళు, చాలా కన్సర్న్ ఉన్న వ్యక్తులే, ఈ గందరగోళమైన పరిస్థితుల్లో పడ్డారా, నెట్ వేయబడ్డారా, నెట్ వేశారా అనే విషయం తెలియదు నాకు. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక టీచర్ల విషయానికి వస్తే, టీచర్లను ఎందుకు మీరు అంత తొందరగా అడావుడిగా పంపిస్తున్నారు? నిజంగా ఆన్లైన్ క్లాసులే ముఖ్యం అనుకున్నట్టు అయితే ఆన్లైన్ క్లాసులు ఇంట్లో నుంచి కూడా చేయొచ్చు, ఆ ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసులను క్వాలిటీగా చేయొచ్చు. ఆ క్వాలిటీ మీద మీరు దృష్టి పెట్టకుండా ఓన్లీ ట్రావెలింగ్ మీద మీరు ప్రభుత్వం ఎందుకు దృష్టి పెడుతుందో నాకు తెలియటం లేదు. అది ఇది ఆన్సర్ చేయాల్సిన బాధ్యత. ఇంకొకటి, ఏదైతే ఆన్లైన్ క్లాసుల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ టీవీలు కానీ, దానికి సంబంధించిన సమాచారం కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ, దానికి సంబంధించిన వ్యవస్థను కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఉందా అనేది కూడా ఈరోజు మిలియన్ డాలర్ల ప్రశ్నని. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మూకుమ్మడిగా వచ్చేసి ఒక్కసారి ఆన్లైన్ క్లాసులు ఇవ్వడేసి ఆ పిల్లలను గందరగోళం పరిస్థితుల్లోకి నెట్టివేసేసి, ఈరోజు పిల్లల తల్లిదండ్రుల దగ్గర కూడా, ఆ ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న చదువుతున్న పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఈరోజు మొబైల్స్, ట్యాబ్స్, అలాంటి సమాచార సామాగ్రి వాళ్ళ దగ్గర ఉందా అనేది ఈరోజు ఒక మళ్ళీ అండాలన్న ప్రశ్న. ఇవన్నీ ఏమి లేకుండా మీరు ఆన్లైన్ క్లాసులు పెట్టుకునేది ఏంటంటే, నిజంగా ఈరోజు తిండి వాళ్ళ చేతితో పని చేసుకుంటే తప్పితే తిండి రాదు, వాళ్ళని 5,000 నోట్లోకి పోవు. ఇలాంటి పరిస్థితుల లోపల మీరు సోషల్ మీడియా లోపల అంత అవేర్ అయిన తల్లిదండ్రులు ఉన్నారా? ఇది పాసిబులేనా? ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు ఉన్నారా? బీజేపీ స్టాండ్ ఏంటి విషయంలో? ఏమన్నారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారిని అడుగుతున్నా. భరత్ గారు, కేంద్ర ప్రభుత్వం 21st నుంచి స్టార్ట్ చేయాలని చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి ఫస్ట్ కెళ్ళి స్టార్ట్ చేసినారు. సరే, స్టార్ట్ చేసిన అనుకుందాం, దాని ముందస్తు తయారు ఏం చేసింది సర్కార్? కేవలం ఒక పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన సర్కార్ ఆ యొక్క డిపార్ట్మెంట్ కి ఆదేశం ఇచ్చినంత మాత్రాన అంతగా సెట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా అంతా కూడా ఎటువంటి తయారు లేదు. కనీసంగా కూడా ఆ రిపోర్ట్ లేదు. ఎంతమంది గవర్నమెంట్ స్టూడెంట్స్ కి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి ఆ యొక్క జయరామ్ గారు చెప్పినట్టుగా అటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, టీవీ, కలర్ టీవీలు ఉన్నాయి. ఒక ఒక ఇంట్లో 2-3 క్లాసుల పిల్లలు ఉంటే ఆ 2-3 క్లాసు ఒకటే టీవీ ఉంటే ఏ విధంగా వాళ్ళు అటెండ్ అవుతారు? లేకుంటే ఫోన్లు ఉంటే, ఒకటే ఫోన్ ఉంటే ఎట్లా మేకప్ అవుతుంది అంతా కూడాను? మళ్ళా ఇక్కడ ఇంటర్నల్ డిస్ప్యూట్ నాకు తెలిసి ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ప్రకారం కేటీఆర్ గారి మాట కూడా చిత్ర రామచంద్రన్ గారు వింటలేదని చెప్పి సమాచారం బయట ప్రచారం. ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యన అనవసరంగా రాష్ట్రం అంతా డిపార్ట్మెంట్, మేజర్ డిపార్ట్మెంట్ తక్కువ సఫర్ అవుతా ఉన్నది. మీరు ముందస్తుగా తయారు చేసుకోండి, మీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. స్పెషల్ మధ్య మీరు ఇంతకుముందు అన్నారు, నేను ఒక టీచర్ తో మాట్లాడాను అన్నారు. ఏమన్నారు టీచర్? టీచర్ల అభిప్రాయం ఎట్లా ఉంది విషయంలో? ఆయన అదే చెప్తున్నా, అసలు నాట్ ఈవెన్ 25-30% స్టూడెంట్స్ కూడా అటెండ్ కావట్లేదు. ఈ 100% టీచర్స్ అందరు స్కూల్లోకి పోతున్నా, అక్కడ చేసే పని ఏం లేదు. ఫీల్డ్ లో 100% 50% అదే 50% పోతుంది అనుకున్నాం. వాళ్ళు చేసే పని ఏముంటుంది క్లాస్ రూమ్ లో? స్కూల్ బిల్డింగ్ లో చేసేది ఏముంటుంది? కనీసంగా వాళ్ళకు ఫోన్ చేయడానికి వారికి ఏమైనా అవకాశం ఇచ్చిరా సర్కార్? ఈ ఫోన్ చేయండి, ఈ రిఫిల్ చేస్తాం, ఈ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఏమి లేదు. జస్ట్ ఒక పేపర్ ద్వారా, మెయిల్ ద్వారా సర్కార్ కు ఇవాళ మా స్కూల్లో 85%, మా స్కూల్లో 90% రిపోర్ట్ చేసినారు, స్కూల్లో అటెండ్ చేసినారు ఆన్లైన్ ద్వారా అని చెప్పి, టీచర్ ద్వారా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళే గవర్నమెంట్ టీచర్స్ అని నా మిత్రులు చెప్తా ఉన్నారు, నా జూనియర్స్ చెప్తా ఉన్నా ఫోన్ చేస్తే, ఇది ఇది ఏ కోశాన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ముందస్తుగా తయారు చేసుకోండి, ఆ యొక్క పేరెంట్స్ కి ఏ విధంగా మీరు తయారు చేయాలో తరఫీదు ఇవ్వండి, ఏం చేయాలో సపోర్ట్ చేయండి. అసలు ఏ విధంగా మీరు దాని జవాబు చెప్పండి. అనేక రిపోర్ట్లు వచ్చినాయి, ఇన్ని కుటుంబాల వాళ్ళకి టీవీ లేవు అని చెప్పేసి, ఇన్ని కుటుంబాల వాళ్ళకు ఒక ఫోన్ ఉందని చెప్పేసి. కేవలం ఒక ఆర్డర్ చింత మాత్రమే మొత్తం కూడా ఇష్యూ అంతా సాల్వ్ అవుతుందా? అది కాదు కదా. రెండవది, మీ అఫీషియల్స్ మధ్యన ఘర్షణ. అరే సిగ్గు చెట్టు కాదండి, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నది, ఒకరు చీఫ్, ఒకరు స్పెషల్, వాళ్ళు కాంట్రాక్టర్ గా మాట్లాడుతూ రెండు ఆర్డర్లు ఇవ్వడం రాష్ట్రంలో ఏమైతే చెప్పండి. ఇక నవ్వుల పాలు కాదా? ఇమ్మీడియట్ గా
జయరామ్ గారు, రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇద్దరి ఆర్డర్స్ విషయంలో ఎవరి ఆర్డర్ ను టీచర్లు పాటించాలి, స్కూల్స్ పాటించాలన్న విషయంలో ఏదో ఒక ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే సిఎస్ ఆర్డర్ లో స్పెషల్ సిఎస్ ఆర్డర్ చెల్లదని చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు ఆర్డర్స్ అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి, దానిలో ఏదో ఒకటి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం చేసి విద్యార్థులకు టీచర్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనబడుతుంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26.